పాటిల్ శనిలా దాపరించాడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు పోగానే బీబీ పాటిల్ భయపడి కారు దిగి కమలంగూటికి చేరాడని విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 10 ఏళ్లు ఎంపీగా పనిచేసి స్వలాభం కోసం డబ్బులు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని ప్రజా సంక్షేమం మరిచిపోయాడని దుయ్యబట్టారు. ఎంపీ బీబీ పాటిల్ హయాంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీబీ పాటిల్ కాస్త బిజినెస్ పార్టీలుగా మారిపోయాడన్నారు. ఇక త్వరలో బీబీ పాటిల్ను ప్రజలే తిప్పి కొడతారంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ బీబీ పార్టీలను టార్గెట్ చేస్తూ పూర్తిస్థాయిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీబీ పార్టీలు కాదు బిజినెస్ పార్టీలు అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు బీబీ పార్టీకి సంబంధించి మీకు ఎన్నో వైరం ఏంటి? బీబీ పార్టీలు ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల వేళ? నాకు బీబీ పాటిల్తోని, అంటే బీబీ పాటిల్ కాదని పేరు బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్తోని వైరం అంటే నాకు వైరం ఏం పర్సనల్ వైరం లేదు. ఎందుకంటే ఎల్ఆర్డి ప్రజల గుండెసప్పుడు నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినను, ఈ వాళ్ళు ఓట్లేస్తే ఈరోజు ఎమ్మెల్యే అయినను. ఈరోజు ఈ ప్రాంతం వెనుకబడ్డది. నేను అంతకుముందు కూడా ఆయనతో పోటీ చేసిన 3000 ఓడిపోవడం జరిగింది. బట్ ఆయన కానీ ఈరోజు 10 సంవత్సరాలు మళ్ళీ నా తర్వాత ఆయనే ఎంపీ అయ్యిండు. 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. 10 ఊర్లు మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిరిగినవా? 10 మందికి ఏమైనా హెల్ప్ చేసినవా? మరి నీ 50 కోట్ల ఫండ్స్ నుంచి నువ్వేమైనా బడి కట్టించినవా, గుడి కట్టించినవా, బోరు వేసినవా, ఒక పిల్లలకు నీళ్ళు ఇచ్చినావా, లేదా ఉద్యోగం ఇచ్చినావా, ఏమి ఇచ్చినావా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఎమ్మెల్యే అయ్యి 4 నెలలు అయింది. మరి ఎమ్మెల్యే 4 నెలలు 240 బోర్లు వేసిన, మరి నువ్వు కూడా నేను ప్రజల ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు కూడా ప్రజల ఓట్లేస్తే ఎంపీ అయినావు కదా, మరి నాకెంత బాధ్యత ఉందో, నీకంత బాధ్యత ఉంది కదా. మరి నేనైనా అన్ని బిజినెస్లు కూడగొట్టుకుని ప్రజలు తిరుగుతుంటే మరి నువ్వే బిజినెస్లు సంపాదించుకోవడానికి కవిత జైలుకు పోగానే భయపడి ఇవాళ కారు మీద ఉన్నప్పుడు ఎక్కి మళ్ళీ ఇక్కడ బీజేపీకి బీజేపీలో భూమి మీద కూర్చుండి ఇలా పిచ్చోళ్ళని చేసి ఎల్ల నియోజకవర్గంలో ఇలా ప్రవాసన ప్రధాని ఆవాస యోజన కింద ఇళ్ళు వస్తాయి. చదువుకున్నోడు ఉంటే తెలవాల, చదువుకున్న పిల్లలకు చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, యూత్కి అంతా చెప్తున్నా, గ్రామాల యూత్కి చెప్తున్నా. ఎల్లారెడ్డిలా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మదన్ మోహన్ తిరిగిండు. మదన్ మోహన్ గిల్లులే కాదు, ఆస్తులే కాదు, యువతలు మేము చెప్తున్నా, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇళ్ళు వస్తాయి. 10 సంవత్సరాలు పనిచేసిండు, ఒక ఇల్లు కట్టించిందని నేను అడుగుతున్నా, ఒక బోర్ వేసిండు అని అడుగుతున్నా. ఒక ఇవాళ ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి పోవాలంటే నీళ్లు తాగితే బాత్రూమ్ వస్తుందని చెప్పి పోతలేరు ఆడపిల్లలు. అట్లాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నది. ఎవరికైనా తెలివి ఉన్నదా? ఆలోచిస్తురా. ఇవాళ ఇదే బిజినెస్ పాటలు వస్తే మళ్ళా ఓట్లేసి మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ 10,000 నుంచి 20,000 కోట్లు సంపాదించుకుందాం తప్ప ఇంకా బిజినెస్ పాటలకు తెలివి లేదని చెప్తున్నా. అంటే ఆయనకు కేంద్రం నుంచి రావాల్సిన 50 కోట్లకు కాదు కానీ 40 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణలు వాస్తవం లేదు, అవగాహన రాయితం వల్ల ఆయన మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన చర్చిస్తున్నాడు. మదన్ మోహన్కు చదివే రాదు, మదన్ మోహన్ అక్కడ ఉంటేనే కదా పోనీ 40 కోట్లు అయింది. మరి 40 కోట్లు నా ఎల్లారెడ్డికి ఏమిచ్చినావు, నా పురాణాలకు ఏమిచ్చినావు? ఆ 40 కోట్లు అనేది నీ సంత అయ్యే కాదు కదా. 40 కోట్ల ఆస్తి అనేది 40 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ పైసలు కదా. మరి ఆ 40 కోట్లల్లో మా గ్రామాలకు 236 గ్రామాలు ఉన్నాయి, 200 జీబీలు ఎల్లారెడ్డిలో. మరి యువకులను అడుగుతున్నా, నువ్వు బీజేపీ అంటారు కదా, మీరు బీజేపీ అనేది సిద్ధాంతకర్తమైన పార్టీ కదా, మరి ఈ పార్టీ టికెట్ అమ్ముకుందా లేదా, బీబీ వాళ్ళకి అమ్ముకుందా లేదా, చదువుకున్న వాళ్ళకి అడుగుతున్నా. తీరు వీడియోలు చేయండి, నాది ప్రచారం చేయండి, వాట్సాప్లలో పెట్టుర్రి. ఆడికే అవుతున్నా గాంధర్గిపేట, ఆడికే అవుతున్నాం మేము, మా కార్యకర్తలున్నాం. పెద్ద పోతంగా గాంధర్ దత్త తీసుకున్నాడు, పెద్ద పోతంగల్లా చెర్లకి నీళ్ళు తెచ్చుకుంటారు. మన 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నావు కదా, నేను 4 నెలలు అయింది కదా ఎమ్మెల్యే, 240 బోర్లు కొట్టించిన, నీకెంత బాధ్యత ఉందో నాకెంత బాధ్యత ఉంది కదా, మరి నువ్వేం చేసినావని అడుగుతున్నా. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులైనా గెలిపిస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. 2014 కావచ్చు, 19 ఎన్నికల్లో మీపై కూడా ఆయన పోటీ చేసి గెలుపున్నటువంటి సందర్భంలో ఆయనను అశేష విజయం సాధించి పెట్టిన జనాలకైతే కృతజ్ఞతలు చెప్తున్నాడు. సేమ్ టైం ఆయన అభివృద్ధి పనులు ఆయన గెలిపించాయని చెప్పేసి ఆయన ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏం అభివృద్ధి పనులు అనేటోడు ఇవాళ నేను అడిగింది, అసెంబ్లీలో కూడా అడిగిన, అభివృద్ధి అంటే ఏంది? ఇవాళ 3 పూటలు తినడానికి తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు ఉన్నాకనే అభివృద్ధి. నేను కూడా 90 దేశాలు తిరిగిన, పాస్పోర్ట్ పడేయమంటే పడేస్తా, స్టాంపులు చూసుకోర్రి. బీబీ బట్టల కంటే బిజినెస్ బట్టల కంటే ఎక్కువ దేశాలు తిరిగిన. అభివృద్ధి అనేది ఉంటే, నిజంగా అభివృద్ధి అంటే మనిషికి నీళ్ళు తాగడానికి నీళ్ళైనా,
నీళ్ళు లేకపోతే ఇంకేం అభివృద్ధి, ఏం అభివృద్ధి చేసిందట? దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చుకు వెచ్చించారని చెప్పి చెప్తున్నారు ఆయన. ఏ కేంద్ర విద్యార్థుల మా పిల్లలైతే మరి నాకు చదువుకున్న వాళ్ళు అయితే అనిపించలేదు. మరి మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లైన్లో పెట్టి నిలబెట్టిస్తాం. మా వాళ్ళు అయితే ఎవరు చదువుకొని బిజినెస్ పాటలు చెప్పి మా వాళ్ళకి చదువు చెప్పించి ఒక్క పూర్వానికి ఉద్యోగం ఇప్పలే. నేను ఇప్పించిన నేను జాబ్ మేళాలు పెట్టినా ఏం పైసలు లేని జాబ్ పెట్టినా కంటిది పెట్టినా కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టిన అంబులెన్స్ 8 అంబులెన్స్లు కూడా ఇది నిజం కాదు, అడగండి వీడియోలు చూడండి. స్పీకర్ నేను చచ్చిపోతా అంటే కూడా మాస్క్ వేసుకొని మా పిల్లలు ఎంవైఎఫ్ పిల్లలు మదన్ మోదీ విడుదల పోయి ఇంటికి డెలివరీ అమెజాన్ లెక్క స్విగ్గీ లెక్క డెలివరీ చేసారు ఆక్సిజన్ సిలిండర్. ఒక్క మనిషి ఒక్క రోజు రాలే శవాల తీసుకొని ఎత్తుకొని పోయారు మా పిల్లలు. మా పొరలు చచ్చిపోతా అంటే కూడా ఎంపీ ఉండి ఆ రోజు బయటకు రాలే సార్, బయటకు రాలే. ఆ రోజు నేను చచ్చిపోతా మా పిల్లలు చచ్చిపోయేటోళ్ళు పాపం వాళ్ళు రిస్క్ తీసుకొని చేసినాం. శవాలను వాడు పడేసిపోతే తీసుకుపోయి వదల పడతల శవం అడేసినాం అంటే వదల పడతాను మా నాగిరెడ్డిపేట మండలం ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వీడియోలు చూపిస్తాను నేను. మరి ఏం చేసిండు ఆయన ఒక్క పని ప్రతి ఊరికి ప్రతి తాండాకు ప్రతి మూరికి పిషికర కొట్టినాం. మరి నేను అడుగుతున్నది బిజినెస్ పాటల్ని మరి ఏ రోజైనా వచ్చినావు మళ్ళీ ఇలా పూమి కూర్చుండి జై జై అంటే హిందూ అంటే ఏడు మేము హిందులం కాదా? దేనికి యువతను అడుగుతున్నా, మీ మీడియా ద్వారా అడుగుతున్నా, గ్రామాల యువతను అడుగుతున్నా, ఇలా మీరు ఓటేస్తా అంటున్నారు కదా. ఇలా ఇదే ఎంపీ, ఇదే ఎంపీ 10 సంవత్సరాల నుంచి దరిద్రం 7.5 కూర్చున్నాడు మా నెత్తి మీద. మాట రాదు, పుస్తకం చదివినట్టు చదువుతాడు పార్లమెంట్లో, తలకాయ కిందికి పెట్టి చదువుతాడు కూడా. నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి బిజినెస్ పట్ల అడుగుతున్నావు. నీ దమ్ము ధైర్యం ఉంటే ఈ చివరస్థ దగ్గర అంబేద్కర్ నేను కూర్చాను, మా పిల్లలే కూర్చుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పు. బీబీ పాటిల్ 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గం చేసింది ఏం లేదని, ముఖ్యంగా 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభివృద్ధి శూన్యం ఉన్నప్పటికీ కూడా పురసాలు డెవలప్ చేశారని చెప్పుకున్నటువంటి పరిస్థితుంది. అబద్ధాలు చెప్తే పురసాల ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దాటుకున్న ప్రయత్నం చేస్తున్నారని ఆయన పూర్తిస్థాయిలో ధ్వజమెత్తున్న పరిస్థితుంది. కవిత జైలు పాలైనటువంటి నేపథ్యంలో ఈయన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఈయన కమల దళానికి చేరుకున్నారని పూర్తిస్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. రామ్ సింగ్తో రాజు, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.